టీఆర్ఎస్ సర్కారు మనవూరు మనబడికి శ్రీకారం చుట్టింది. వచ్చే విద్యా సంవత్సరానికి కార్యచరణ చేపట్టింది. అంతకుముందే ఇక్కడ హెడ్ మాస్టర్ ఆచరణలో చూపారు. దాతల సాయంతో విద్యా వాలంటీర్లు తాత్కాలిక సౌకర్యాలను సమకూర్చుకున్నారు. వారి కృషితో 11 మంది విద్యార్థుల నుండి 200 వరకు స్ట్రెంత్ పెరిగింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి ప్రభుత్వ ప్రాథమిక స్కూల్పై ప్రత్యేక కథనం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి ప్రాథమిక పాఠశాల ఇప్పుడు ఆదర్శంగా నిలుస్తుంది. విద్యార్థుల స్ట్రెంత్ పెంచడంతో పాటు ఇంగ్లీష్ మీడియంలో బోధన అందిస్తున్నారు. ఇందుకు ముఖ్య కారకులు ఇక్కడి ప్రధాన ఉపాధ్యాయులు సుధాకర్. ఆయన వచ్చినప్పుడు 11 మంది పిల్లలున్న ఈ పాఠశాల ఇప్పుడు 200 మంది విద్యార్థులతో కలకలలాడుతోంది. గర్రెపల్లి ప్రభుత్వ పాఠశాలకు ప్రత్యేక చరిత్ర ఉంది. ఈ స్కూల్లో చదివిన వారు ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఇదే పాఠశాలలో చదివారు. ఎమ్మెల్యే కాకముందు ఆయన ట్రినిటీ విద్యాసంస్థలను స్థాపించి లక్షలాది మంది విద్యార్థులకు బోధన అందించారు. ఇక్కడ చదువుకున్న వారిలో అనేక మంది వివిధ హోదాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నారు. వారందరి సహకారంతో ప్రజాప్రతినిధుల సహకారంతో మన స్కూల్ చాలా బాగా నడుస్తుంది. దీనిని ఆధారంగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం వచ్చే సంవత్సరం నుంచి ప్రవేశపెట్టబడే మనబడి మనవూరు కార్యక్రమంలో మా యొక్క పాఠశాల సెలెక్ట్ అయినందుకు మాకు సంతోషంగా ఉంది. దానిలో భాగంగా ఈ యొక్క పాఠశాలలో కావాల్సిన వసతుల గురించి స్కూల్ వారి నుంచి మాకు ప్రతిపాదనలు పంపించారు. తదుపరి పనుల మంజూరు కొరకు ప్రభుత్వం వారికి పంపడం జరుగుతుంది. ఈ యొక్క ప్రతిపాదనలు మంజూరయ్యి వచ్చే సంవత్సరం మనవూరు మనబడి ప్రణాళికలో ఈ పనులన్నీ జరిగితే ఇంకా స్కూల్ అభివృద్ధి చెంది స్కూల్లో విద్యార్థుల సంఖ్య పెరిగి ప్రజలకు నాణ్యమైన విద్యార్థులకు చరిత్ర కలిగిన ఈ పాఠశాల గతంలో ఆదరణకు నోచుకోలేదు. దీంతో విద్యార్థుల సంఖ్య పడిపోయింది. సదుపాయాలు లేకపోవడంతో ఈ స్కూలుకు పంపేందుకు తల్లిదండ్రులు వెనకాడేవారు. ఈ పరిస్థితుల్లో ఈ పాఠశాలకు వచ్చిన ప్రధానోపాధ్యాయులు సుధాకర్ ఈ పరిస్థితి చూసి చలించిపోయారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కొంతమంది దాతల సాయంతో 3 విద్యా వాలంటీర్లను ఏర్పాటు చేశారు. శ్రీ సత్యసాయి ట్రస్ట్ సౌజన్యంతో పిల్లలకు ఉదయం అల్పాహారం ఏర్పాటు చేయించారు. ఉచితంగా బుక్స్ పెన్నులు సమకూర్చారు. ప్రధానంగా విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం బోధన ప్రారంభించారు. ఈ పాఠశాలకు బదిలీపై వచ్చాను. వచ్చినప్పుడు ఈ పాఠశాలలో 9 మంది పిల్లలతోటి ఒకటే తరగతి గదితోటి సమస్యాత్మకంగా ఉండే పాఠశాల. ఆ 9 మంది పిల్లలు కూడా బుడిజంగాల పిల్లలు మాత్రమే వచ్చేవాళ్ళు. మిగతా గ్రామానికి బడికి ఏం సంబంధం లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అప్పుడు నేను వచ్చినప్పుడు గ్రామంలో పిల్లల కోసము తిరుగుతున్నప్పుడు ఆ బడి ఇంకా నడుస్తున్నదా సార్ అని పేరెంట్స్ అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. అక్కడ ఇది ఒకప్పుడు చాలా పెద్ద స్కూల్, ఇది హెచ్ఎస్సి వరకు ఉండేది. దీంట్లో మన ఎమ్మెల్యే గారు గౌరవనీయులు దాసరి మనోహర్ రెడ్డి సార్ కూడా ఇదే పాఠశాలలో విద్యనాభ్యసించారు సార్. ఒకప్పుడు 22 గ్రామాల నుంచి పాఠశాలకు వచ్చేటువంటి పెద్ద పాఠశాల ఇది. రాను స్ట్రెంత్ తగ్గిపోవడం, సౌకర్యాలు లేకపోవడం అంత ఇబ్బందికరంగా ఉంది. నేను వచ్చినప్పుడు 9 మంది పిల్లలు ఉన్నటువంటి పాఠశాల ఇప్పుడు 190 మంది పిల్లలతోటి జిల్లాలోనే పెద్ద పాఠశాలల్లో మా పాఠశాల ఒకటిగా మార్పు చెందింది. ఇంకో టీచర్ లేడు అన్నటువంటి సందర్భం వస్తే దాతల సహకారంతో ఎర్త్ ఫౌండేషను వారి సహకారంతో ఇక టీచర్లను మేము అపాయింట్ చేసుకున్నాం. 4 టీబీవీలను తరగతికి ఒక ఉపాధ్యాయుల్ని నియమించుకొని సక్సెస్ఫుల్గా నాణ్యమైన విద్యను అందించడానికి చాలా కృషి చేసినాం ఇక్కడ మేము. కార్పొరేట్ ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ఇక్కడి ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్యాబోధన అందుతోంది. ఈ పరిస్థితుల్లో ఈ పాఠశాలను ఉన్నత పాఠశాలకు ప్రమోట్ చేయాలనే డిమాండ్ ఉంది. మనవూరు మనబడి స్కీమ్లో ఈ స్కూల్ను చేర్చడంతో ప్రభుత్వం దాతల నుండి మరింత సహకారం అందే అవకాశాలున్నాయి.